ప్రతిపక్ష నేతలు ఇప్పుడు రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు వైసీపీ మీద విమర్శలు చేయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట దీనికి కారణం తాజాగా దేవినేని ఉమా మాజీ మంత్రి దేవినేని ఉమా గారికి ఎదురైన ఒక తీవ్ర పరిణామం ఎందుకు కారణం అంటున్నారు ఒక గ్రామంలో ఆయన కోలుకోలేని షాక్ తిన్నారు ఇప్పుడు అదే సంచలనంగా మారింది అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా సరే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటుకు వచ్చినట్లు మాట్లాడితే గనక గ్రామస్తులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనడానికి నిదర్శనం ఈ ఘటన అంటున్నారు వైసీపీ నేతలు తాజాగా ఏం జరిగిందో అందరికీ తెలుసు వాస్తవానికి దేవినేని ఉమాగారు ఆయన షెడ్యూల్లో భాగంగానే ఏదో గ్రామం వెళ్తూ ఉంటారు అక్కడ ఏదొక పనిని చూపిస్తూ దాని మీద ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ప్రతిపక్షం ఒక పనిగా పెట్టుకుంది గత కొంత రోజులుగా ఈ నేపథ్యంలోనే అంటే మామూలుగా విద్యుత్ సమస్యను లేదంటే రోడ్లు బాగాలేదని రోడ్డు సమస్యనో పంటలు దెబ్బతిన్నాయనో రోడ్లు దెబ్బతిన్నాయనో గొంతల రోడ్లు ఉన్నాయనో దీనికి కారణం ప్రభుత్వమేనో అనో ప్రతిపక్షం చెప్పడం అనేది చరా మామూలే రోజు ఇలాగే జరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా దేవుని దేవునేని షాబాద్ గ్రామానికి వెళ్ళారు అక్కడ అసంపూర్తిగా ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల ముందు నిలబడి వాటిని చూపిస్తూ ప్రభుత్వం చేసేది ఇది అంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు అక్కడున్న గ్రామస్తులు ఇక్కడ ఏదో జరుగుతుంది హడావుడి దేవినేని ఉమా వచ్చారంటే అసలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని చెప్పి అక్కడ చేరుకొని ఆయన మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా గ్రామస్తులందరూ రగిలిపోయారు ఒకేసారి ఆయన మీద విరుచుకు పడ్డారు దేవినేని ఉమా ఉమా మీద ఆయన ఒక ఆయన మీద ఎందుకంటే తీవ్రంగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ నేపథ్యంలో టీడీపీ హయాంలో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇల్లు అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి విజయవాడలో ఉన్న వాళ్ళకి మాత్రమే భూములు ఎందుకు ఇచ్చారు మీరు ముందు దీనికి సమాధానం చెప్పండి తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇల్లు గురించి మాట్లాడేది కానీ అంటూ ఎప్పుడైతే గ్రామస్తులు ఎదురు తిరిగారు ఒక్కసారిగా షాక్ తిన్న పరిస్థితి ఏర్పడింది అక్కడ దేవినేని ఉమ్మ మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు బయటకు వచ్చి గ్రామాల్లో ఇటువంటి యాజిటేషన్స్ చేయాలి అన్న ప్రభుత్వం మీద నిందలు వేయాలి అన్న సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు అనే ఒక గుణపాఠం అయితే వచ్చింది టీడీపీకి అనేది కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి